హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ చేయబోతున్నా అండి. నేను చేసే గ్రీన్ చికెన్ అయితే మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. అందుకే నేనైతే గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మా గ్రీన్ చికెన్ అయితే ఇలా ఉందండి. ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే గ్రీన్ చికెన్కి కావాల్సిన మనం ఐటమ్స్ అయితే ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ అయితే ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 ఆనియన్స్, 2 కేజీస్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. దానికైతే కొంచెం ఎల్లిపాయలు, అల్లము ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి పుదీనా, కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఇలా వాటర్లో అయితే కడిగేసి పెట్టుకోవాలండి. పుదీనా కొత్తిమీర ఒక్కొక్క కట్ట వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పచ్చిమిరపకాయలండి, మనకి మీకు కావాల్సిన కారంని బట్టి పచ్చిమిరపకాయలు, ఒకటి కారం ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి నేనైతే ఒక 15-20 పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇంకా ఇలా ఇవన్నీ అయితే ఆనియన్స్ తప్ప ఇక్కడ ఉన్నవన్నీ మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. పెరుగు కూడా అనమాట, పెరుగు ప్యాకెట్ అక్కడ పెట్టాను చూడండి, పెరుగు కూడా అనమాట. ఇప్పుడైతే మనం వాటర్ అన్ని వంపేసుకొని ఇలా కొత్తిమీర, పుదీనా అన్నీ అయితే ఇలా అయితే వాటర్ వంపేసి నీట్గా ఇలా అయితే మిక్సీ పట్టేద్దామండి. ఈ పేస్ట్ మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా దీంట్లోకి పచ్చిమిర్చి కూడా అండి, పచ్చిమిర్చి, మనకి ఎల్లిపాయలు, అల్లము ఇలా అయితే అన్నీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనము స్టవ్ పై ఇలా ఒక పెద్దది ఇలా అయితే మూకుల్ లాంటిది అయితే పెట్టామండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే మనము స్మెల్ రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందామండి. ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సపరేట్గా వేయనవసరం లేదు. మనం ఎలాగో మిక్సీలో ఎల్లిపాయలు, అల్లం వేసాం కాబట్టి ఇక్కడైతే అవసరం లేదండి. మీకు కావాలి కొంచెం ఫ్లేవర్ అంటే కొద్దిగా ఫ్రెష్గా ఇంట్లో ఉంటేనే వేసుకోండి కొద్దిగా, అది కూడా ఒక 1/2 స్పూన్ అట్లా, లేకపోయినా పర్వాలేదండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకైతే కలరింగ్ మంచిగా వస్తుంది అన్నమాట. కరివేపాకు, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా ఇవన్నీ మంచిగా వేగాలండి. వేగిన తర్వాత ఇంకా మనమైతే శుభ్రంగా చికెన్ కడిగి పెట్టుకున్న తర్వాత ఈ పేస్ట్, మనం పట్టిన పేస్ట్ అయితే కలిపేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకుంటే అయితే ముక్కలకి చాలా బాగా పడుతుందండి. ఆ పేస్ట్ అంతా కూడా ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట. కాకపోతే ఇంకా మాకు తెచ్చేసరికి నైట్ అయిపోయింది, టైం లేదు కాబట్టి నేనైతే ఇలా కలిపేసి వెంటనే మేము చికెన్ అయితే వండేసాను అనమాట. అలా కాకుండా ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసుకుంటే మనకైతే చికెన్ మంచిగా పడుతుందండి. ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయొద్దండి, మనకి న్యాచురల్గా వచ్చిన కలరే చాలన్నమాట. ఫుడ్ కలర్స్ అయితే అస్సలు మంచిది కాదండి. ఇలా అయితే చికెన్ అంతా ఇంకా ఆనియన్స్ అవన్నీ వేగిన తర్వాత ఇలా చికెన్ అయితే దాంట్లో వేసేద్దామండి. ఇంకా మనకు ఆ గ్రేవీ అంతా కూడా దాంట్లోనే పోసేసి మంచిగా కలిపి అయితే పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ అలా అయితే వదిలేసేయాలి. ఇలా మొత్తము కలిపి ఆయిల్లో వచ్చేటట్టు మొత్తం కలిపేయాలన్నమాట చికెన్ అయితే. చూడండి మనకి గ్రీన్గానే కనిపిస్తుందండి. ఇంకా ఫోన్లో కంటే బయట అయితే ఇంకొంచెం గ్రీన్ కలర్లోనే ఉంటుంది అన్నమాట. ఆ మాత్రం గ్రీన్ సరిపోతుందండి మనకు, న్యాచురల్ గ్రీను, ఎలాంటి ఫుడ్ కలర్ వాడనవసరం లేదన్నమాట. చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకి పెద్ద 2 కేజీస్ కాబట్టి ఇంకా పెద్ద గిన్నె స్టవ్ మీద పెట్టలేక ఇలా అయితే సపరేట్గా స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం సాల్ట్ అందులో వేయలేదు కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ వేసేద్దామండి. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేద్దాము. ఇంకా ధనియాల పొడి, స్పైసెస్ కూడా మనము మిక్సీలోనే వేసుకోవచ్చండి. ఆల్ స్పైసెస్, ఇంకా ధనియాలు, వేయించిన ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇంకా మిక్సీ చిన్నగా ఉంది కాబట్టి ఇంకా దాంట్లో వేయకుండా అందులో ఫ్రెష్గా రీసెంట్గా చేసిన పౌడర్సే నా దగ్గర ఉన్నాయన్నమాట. అందుకని నేనైతే ఇలా సపరేట్గా ధనియాల పొడి, ఇంకా ఇదైతే హోల్ గరం మసాలా అండి. అండ్ మనకి హోల్ గరం మసాలా ప్యాకెట్ అయితే దొరుకుతుంది కదా, నేనైతే ఇలా ఒకేసారి ప్యాకెట్ చేసి పెట్టేస్తానండి. ఇదే బిర్యానీకి కానీ మనకి ఎగ్ కర్రీస్కి కానీ ఇలా మసాలా ఇలా యూస్ చేస్తే అయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం అయితే ఇలా వేసాను టేస్ట్కి సరిపడా. ఇలా వేసిన తర్వాత అయితే కలిపేద్దామండి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి అదంతా కూడా మసాలాలు అన్ని ముక్కలకి పట్టేటట్టుగా ఒకసారి అయితే కింది నుంచి పైకి మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలన్నమాట. అసలు స్మెల్ అయితే అదిరిపోయేటట్టు వస్తుందండి.
ఆ స్మెల్ అయితే చుట్టుపక్కల 10 ఇండ్ల వరకు అయితే పాకుతుందన్నమాట చికెన్ వండిన రోజు అయితే. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా అందులో మేము కొంచెం అయితే నాన్ వెజ్ కొంచెం ఎక్కువ తింటామండి. ఇలా ఇంకా అంతా కలిపేసిన తర్వాత అలా ఒక 5-10 మినిట్స్ అయితే అలా వదిలేద్దామండి. ఇంకా ఇలా మొత్తం ఉడుకుతూ వాటర్ అయితే దగ్గరికి వస్తుందన్నమాట. ఇంకా మనకి కొంచెం రైస్లోకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ముందుగానే వదిలేయచ్చండి. ఇంకా మనకి డ్రైగా మొత్తం ఫ్రై కావాలంటే మాత్రం ఇంకా అలా వదిలేసేయాలన్నమాట. ఇంకా దీనికి పెద్దగా ఉంది మూకుడు కాబట్టి ఇంకా దానికి మూత లేదు కాబట్టి ఇలా బేషన్ అయితే బోర్లిచ్చానండి. సిమ్లో పెట్టేసి ఇంకా నార్మల్ అన్నమాట మంట మొత్తం తగ్గించేసి ఒక అలా 5 మినిట్స్ అయితే వదిలేస్తే మనకి చాలా దగ్గరికి ఫ్రై అయిపోతుందండి. చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ని చూసేద్దాం ఒకసారి. చూడండి మొత్తం దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఆల్మోస్ట్ వాటర్ మొత్తం అయిపోయిందండి. ఇంకా ఇలా తీసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇందులో మిక్సీలో పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెరుగు పడే వాళ్ళు అయితే పెరుగు వేసుకోవచ్చు అండి. పెరుగు ఒకవేళ పడకపోతే కర్రీ అయిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే పిండుకోవచ్చు అండి. మా చికెన్ అయితే రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.